అశ్వరమా ప్రచండం కశ్యపాత్మజం శ్వేత దేవం తం సూర్యం ప్రణమాహం ఆదిత్యుడు ఆరోగ్యప్రదాత ఆరోగ్యం భాస్కరాత్ ఇచ్చే ఆరోగ్యమును సూర్యుని ద్వారా పొందండి అని ఈ శ్లోకానికి అర్థం ఆరోగ్యప్రదాత అయిన సూర్యుడు విష్ణుస్వరూపుడు తనంత తాను పుట్టినవాడు ఆయన మొట్టమొదట అవతరించినప్పుడు ఆయనకి వ్యవస్వాన్ అని పేరు మహాకాంతి స్వరూపుడైన సూర్యుడిని వ్యవస్వాన్ అనేవారు ఆయన కుమారుడు కాబట్టే మనువులలో మొదట ఆయనని వైవస్వతుడు అన్నారు ఏడవ మనువుని ఇప్పుడు మన అందరికీ ఉన్నటువంటి మనువుని వైవస్వతుడు అన్నారు ఆయన కొడుకు కాబట్టి యమధర్మరాజుడు కూడా వైవస్వతుడని అన్నారు సూర్యుడు యొక్క మొదట అవతారం వివస్వాన్ రెండవ అవతారం ఒక గొప్ప అవతారం గురించి ఇప్పుడు చెప్పుకుందాం పూర్వం కశ్యపుడు అని ఒక ప్రజాపతి ఉన్నాడు ఆయనకి అదితి మొదటి భార్య దక్ష ప్రజాపతి యొక్క కుమార్తెలు పదముగ్గురిలో పెద్దావిడి పేరు అదితి దక్షుడి యొక్క కుమార్తెని పదముగ్గురిని పెళ్లి చేసుకున్నాడు కశ్యపుడు అదితి దితి వినత కద్రువ మానవ సొరస వీళ్ళందరూ కూడా దక్షుడి కూతుడు అనమాట అందులో మొదట ఆవిడ అతిథి ఆవిడికి పుట్టినటువంటి కుమారులు కాబట్టి ఇంద్రాదులందరినీ ఆ అన్నారు ఒకప్పుడు ఈ భూమండలంలో రాక్షసులు విపరీతంగా పెరిగిపోయారు వీళ్ళంతా దితిపుత్రుడు దైత్యులు వీళ్ళు దేవతలని సర్వనాశనం చేయడం మొదలుపెట్టారు ఋషులను నాశనం చేయడం మొదలుపెట్టారు యజ్ఞాలు పాడు చేశారు ధర్మమంతా విధ్వంసం చేసేశారు అధర్మం పెంచారు ఎక్కడ మంచి ఉన్నా అక్కడ ఈ రాక్షసులు ప్రత్యక్షం అయ్యేవారు ఈ రాక్షసుల పీడ పెరిగిపోయింది వీళ్ళని ఎలా నాశనం చేయాలో తెలియక దేవతలంతా తల్లిదండ్రుల దగ్గరకు వచ్చి మరొపెట్టారు ఓ అతిథి కశ్యప ప్రజాపతులారా మీరు మా తల్లిదండ్రులు మీ పుత్రులే అయినటువంటి రాక్షసులు మమ్మల్ని నాశనం చేస్తున్నారు దితిపుత్రులు సమస్త లోకాలని విధ్వంసం చేసి బ్రతకనివ్వకుండా చేస్తున్నారు ఈ రాక్షసుల నుంచి మమ్మల్ని రక్షించండి అని ఇంద్రాది దేవతలు ఒకప్పుడు కశ్యపుణ్ణి అదితిథిని వేడుకోగా అప్పుడు అదితి కశ్యపుడితో కలిసి సూర్య సూర్యభగవాను ప్రార్థించింది సూర్యుడు అఖండ తేజోవంతుడు వాళ్ళ ప్రార్థనకి సంతోషించాడు విగ్రహ రూపంతో ప్రత్యక్షమయ్యాడు సూర్యుడు ఒక మండల రూపంలో ఉంటాడు అదంతా మహాకాంతి ఆ కాంతిని ఎవరు చూడగలరు అందుకే ఆయన రూపము ధరించి ప్రత్యక్షమయ్యాడు రూపమునకు మరొక పేరు ఏమిటి సంస్కృతంలో విగ్రహం అందుకే విగ్రహ రూపంతో విగ్రహముగా ఒక ఆకారముతో ప్రత్యక్షమయ్యాడు ఆయన ఆకారాన్ని భక్తి శ్రద్ధలతో ప్రార్థించారు అదితి కశ్యపుడు మీకేం వరం కావాలో కోరుకోండి అన్నాడు ఆయన రాక్షస సంహారం కోసం నువ్వు మా కడుపున పుత్రుడై పుట్టు మాకు పుత్రుడవై పుట్టి లోకములను నాశనం చేస్తున్న దైత్యుల్ని సంహరించు యజ్ఞములను రక్షించు ఇంద్రాది దేవతలకి స్వర్గరాజ్యం తిరిగి వచ్చేటట్లు చెయ్యి ధర్మ సంస్థాపన చెయ్యి అనగా తథ మీ కడుపులో ప్రవేశించి నేను మళ్ళీ అవతరిస్తాను కొడుకునై పుడతానన్నాడు ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకుని అతిథి గర్భంలో కశ్యప ప్రజాపతి ద్వారా ప్రవేశించాడు ఆయన అదితి సూర్యుడిని తన గర్భంలో ధరించింది ఇక్కడే ఉంది గొప్ప విషయం పైన సూర్య మండలం మండలం కిందే ఉంది కానీ సూర్యుడి తేజస్సు పిండం రూపంలో అతిథి కడుపులో ప్రవేశించింది వెయ్యి సంవత్సరముల పాటు అతిథి గర్భం ధరించింది సాధారణంగా స్త్రీలు పది మాసాలు గర్భం ధరించి పిల్లవాడి కంటేనే నానాయాతన పడతారు అటువంటిది సూర్యుడిని వెయ్యేళ్ళు మోసింది ఆవిడ కారణజన్ముడు ఆయన ఆవిడ మహాత్పురాలు గనక పరమాత్ముడు కడుపులో ఉన్నాడు కనుక తట్టుకుంది ఈ వెయ్యి సంవత్సరముల పాటు అతిథి మంచినీళ్లు తాగలేదు అన్నం తినలేదు ఉపవాసంతో ఉంది దాంతో కశ్యపునికి కోపం వచ్చి ఏం కడుపులో ఉన్న కుర్రవాణ్ణి చంపేస్తావా మారితం చేస్తావా మృతమైన పెండం పుడుతుందేమో అన్నాడు అప్పుడు ఆవిడ మార్తోభవ మా ఆర్తోభవ అంటే ఆర్తి పందకు బెంగ పెట్టుకోకు కడుపులో ఉన్నవాడు సామాన్యుడు కాడు మహాత్ముడు పుడతాడు ఉపవాసంతో ఉన్న కొద్దీ ఇంకా బలంగా పుడతాడు అన్నది అలా అనగానే టక్కున కడుపులోంచి పిల్లవాడు పుట్టుకొచ్చేశాడు మార్తోభవ అండం వల్ల మార్త అండం గనక మార్తాండ అయ్యాడాయన సూర్యుడికి అలా మార్తాండు అని పేరు వచ్చింది ఏం భయపడకు భయపడకుండా చేసే అండమిది అండం వల్ల మార్తాండు అయ్యాడు మృతమైన అండం పుడుతుందేమో అని కూడా అన్నాడు కదా కశ్యపుడు అందుకని మృత అండం మార్తాండం అయ్యింది అందుకే సూర్యుడిని మార్తాండు మార్తాండుడు అంటాడు ఈ విధంగా అదితికి కశ్యపుడికి ఇచ్చిన మాట నిలబెట్టుకుని సూర్యభగవానుడు కొడుకుగా పుట్టాడే ఆ పుట్టిన తిథి మాఘమాసం శుక్లపక్షం సప్తమి తిథి దానిని సూర్య జయంతిగా రథసప్తమిగా పిలుస్తున్నాం అసలు ఇంత కథ ఉంది వెనకాతల అఖిలాండకోటి బ్రహ్మాండ కోటి బ్రహ్మాండ నాయకుడు విష్ణుస్వరూపుడైన సూర్యభగవానుడు అతిథికి కశ్యపునికి జన్మించినటువంటి దివ్యతిథి రథసప్తమి ఈ కథని ఈ రథసప్తమి నాడు శ్రద్ధగా వింటే అటువంటివాడు వే యజ్ఞములు చేసిన ఫలితం పొందుతాడని పురాణాలు చెబుతున్నాయి ఈ కథని విన్న తర్వాత గురువులకి యథాశక్తిగా దక్షిణిచ్చినటువంటి వాడు కోటి గోవులు బంగారముతో కలిపి కురుక్షేత్రంలో దానం చేసినటువంటి ఫలితం పొందుతాట ఒకసారి ఆలోచించండి అసలు కోటి గోవుల్ని మనం చూడగలమా ఒకవేళ చూసినా మానవ జీవితంలో ఒక గోవు దానం చేయడమే కష్టమంటే కోటి గోవులు ఎవరైనా దానం చేయగలరా పైగా ఆ దానము కూడా తమ ఇంట్లో కాకుండా కురుక్షేత్రంలో చేయటం అట కురుక్షేత్రంలో గోదానం చేస్తే ఎంత ఫలితమో మహాభారతంలో కృష్ణుడు చెప్పాడు ఒక్కొక్క గోవు మీద బోలెడంత బంగారం పెట్టి అలాంటి గోవులు కోటి గోవులు కురుక్షేత్రంలో దానము చేస్తే ఎంత ఫలితమో రథసప్తమినాడు సూర్యభగవానుడి పుట్టుకకి సంబంధించిన ఈ కథ విని గురువులకి దక్షిణ సమర్పిస్తే లేక వారికి నమస్కారం చేస్తే లేకపోతే కనీసం మానసికంగా అయిన గురువులకి నమస్కరిస్తే అంత ఫలితం పొందుతాం అంత గొప్ప శక్తి రథసప్తమికి ఉన్నది ఈ విధంగా సూర్యభగవానుడు అదితికి పుట్టి ఆదిత్యుడు అని పిలువబడ్డాడు అదితి యొక్క కొడుకు గనక ఆదిత్యుడు కశ్యపుని కొడుకు గనక కాశ్యపేయుడు లేక కశ్యపాత్మజుడు అయ్యాడు ఆ భగవంతుడు వెంటనే ఏడు గుర్రములు పూంచిన రథమెక్కి ఆకాశ మార్గానికి వెళ్ళిపోయి తిరిగి తన సూర్యబింబంలో లీనమైపోయాడు ఏడు గుర్రములు పూంచిన రథం మీద ఆ స్వామివారు సప్తమి నాడు తిరిగి తన సూర్యమండలానికి వెళ్ళాడు గనక దీనికి రథసప్తమి అన్నారు సూర్యభగవానుడి యొక్క రథానికి ఏడు గుర్రములుంటాయి అందుకే సప్తాశ రథం ఆరోఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేత పద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం అని ఋషులు ఆ రోజు నుంచి సూర్యుడిని స్తోత్రం చేయటం మొదలుపెట్టారు సూర్యభగవానుడు పుట్టి పుట్టగానే తల్లిని తండ్రిని అనుగ్రహించి దీవించి వారి కోరిక మీద మిట్ట మధ్యాహ్న సమయమున కల్లా ఏడు గుర్రములు పూంచిన రథం ఎక్కి సూర్యమండలం చేరుకున్నాడు ఆయన పుట్టి పుట్టిగానే ఆయన చేతిలో తెల్ల తామరపువ్వు ఉండేది సాధారణంగా పిల్లలు పుట్టినప్పుడు గుప్పిళ్ళు ముడుచుకుని ఏడుస్తూ పడతారు కేరకారమని ఈ మహానుభావుడు దివ్యమంగళ రూపంతో కాంతితో పుట్టాడు నాలుగు చేతులతో పుట్టాడు పుట్టినప్పుడు ఒక చేతిలో తెల్ల పువ్వు ధరించాడు తెల్ల తామరని సంస్కృతములో శ్వేత పద్మము అంటారు అందుకే శ్వేత పద్మధరుడాయన అటువంటి పరమాత్ముడు తీవ్ర కిరణాలతో తిరిగి తన మండలం చేరాడు అదితి కశ్యపుడు నాయన నువ్వు మా కుమారుడి వైపు మమ్మల్ని తరింపచేశావు దేవతలని మానవులను ఋషులను సమస్తలోకాలని విధ్వంసం చేస్తున్న దుర్మార్గుల్ని రాక్షసుల్ని సంహరించి దుష్ట శిక్షణ చేసి శిష్ట రక్షణ చేసి ధర్మ సంస్థాపన చెయ్యని ప్రార్థించారు అప్పుడు ఆయన అనూరుడనేటటువంటి అనేటటువంటి వాణ్ణి రథసారథిగా చేసుకుని ఏడు గుర్రములు పూంచిన రథం మీద బయలుదేరి చేతిలో కోదండం ధరించి ఆ కోదండానికి బ్రహ్మాస్త్రం ఆదిత్యాస్త్రం ఆగ్నేయాస్త్రం వంటి అస్త్రాలు సంధించి రాక్షసులందరినీ విధ్వంసం చేశాడు అగ్ని పురాణంలో అపూర్వంగా ఉంటుంది ఈ కథ మార్కండేయ పురాణంలో సూర్యభగవానుడు శిక్షణ చేసిన కథని వ్యాసులవారు పద్నాలుగు శ్లోకాల్లో రాశారు ఈ విధంగా ఆయన విజృంభించి రాక్షసుల్ని చంపి కొంతమందిని చంపగా మిగిలిన వాళ్ళు వచ్చి సూర్యదేవా రక్షించు బాబోయ్ మేము నీ శరణు కోరుతున్నాం అని ప్రార్థించగా వాళ్ళని మాత్రం రక్షించాడు సూర్యుడి యొక్క ఉద్దేశం మొత్తం రాక్షసులందరినీ చంపడం కాదు రాక్షసులలో దుష్టుల్ని చంపడం తక్కిన వాళ్ళ యొక్క బుద్ధి మార్చటం దుష్టుడిని శిష్టుడిగా మార్చాలి పాపాత్ముడిని పుణ్యాత్ముడిగా మార్చాలి కేవలం చంపడం వల్ల ఉపయోగం ఏమున్నది అందుకే కరుణించు అని శరణు కోరినటువంటి అసురులను మాత్రం రక్షించి వారిని పాతాళానికి పంపి వాళ్ళ రాజ్యపాలన వాళ్ళని చేసుకోమన్నాడు అదిగో ఆనాడు దుష్ట శిక్షణ చేసిన తిథి రథసప్తమి సూర్యభగవానుడు పుట్టడంతో ఏడు గుర్రాలు పూంచిన రథమికి పైకి వెళ్ళాడని చెప్పుకున్నాగా ఆ రోజున దుష్ట శిక్షణ అయిన తర్వాత బృహస్పతి వచ్చి భక్తి శ్రద్ధలతో సూర్యుని ప్రార్థించి ప్రభు ఏడు గుర్రములు పుంచిన రథం మీద నువ్వు సూర్యమండలం చేరావు దుష్ట శిక్షణ చేసావు మేము నిరంతరం నిన్ను పూజించడానికి మాకు సులభోపాయం చెప్పు నిన్ను పూజించిన వాళ్ళకి ఆరోగ్యం ప్రసాదించు జ్ఞానం ప్రసాదించు నీ పూజా విధానం లోకానికి అందించు రథసప్తమి నాడు నీవు పుట్టినరోజు నాడు నిన్ను మేము పూజించి తరించాలి మేమంటే దేవతలం కనుక ఉన్న చోటికే వచ్చి సూర్యమండలమునకే వచ్చి నిన్ను పూజించగలుగుతున్నాం దర్శనం చేసుకోగలుగుతున్నాం కానీ భూలోకంలో ఉన్న మానవులు నిన్ను ఎలా పూజించగలుగుతారు దానికి ఏదైనా మార్గం చెప్పవా భూలోకంలో ఉన్న సమస్త ప్రాణులు నిన్ను పూజించాలి సుఖాలు పొందాలనగా అప్పుడు సూర్యభగవానుడు రథసప్తమి నాడు ఏమి చెయ్యాలో చెప్పాడు రథసప్తమి నా కశ్యపావతారానికి సంబంధించిన తిథి ఆనాడు నేను కశ్యప ప్రజాపతి పుత్రుడిగా అవతరించిన తిథి ఈనాడు అరుణోదయ వేళాయాం స్నా నూతన భాండకై అసలు వ్రతాలు ఎప్పుడు చేసినా తెల్లవారుజామున స్నానం చేయాలి సూర్యోదయమునకు ముందే స్నానం చేయాలి అని శాస్త్రం చెబుతున్నది ఈరోజు కూడా నేను ఎర్రని కిరణములతో ఉదయించడానికి ముందే ప్రజలు స్నానం చెయ్యాలి మళ్ళీ స్నానం చేసేటప్పుడు ఏం చేయాలట పాత కొండలతో స్నానం చేయకూడదట పూర్వకాలంలో స్నానం చేయడానికి చెరువుల నుంచో నదుల నుంచో నూతి నుంచో నీరు తెచ్చుకునేవారు ఈ నీరు కొండలతోటో బిందెలతోటో తెచ్చుకునేవారు ఈ కొండలతో నీళ్లు తెచ్చుకున్నప్పుడు లేక బిందెలతో నీరు తెచ్చుకున్నప్పుడు పాతవి వాడకూడదట రథసప్తమి నాడు అందుకే నూతన భాండకై కొత్త పాత్రతో నీళ్లు తెచ్చుకోవాలి అది ఎత్తడిదైతే మరీ మంచిదన్నమాట ఇంకొకటి ఇంకొకటి పరమదరిద్రుడు ఒక ఆయన ఉన్నాడు పాపం మట్టి కొండ కూడా కొనుక్కలేని దుస్థితిలో ఉన్నాడు అటువంటి వాడు కొత్త పాత్రలో స్నానం చేసి సూర్యుని పూజించాలంటే దానికి ఏం చేయాలి దానికి కూడా మంత్రశాస్త్రం చెప్పింది చిటికెడు పసుపు ఎక్కువ కూడా కాదు కొద్దిగా పసుపు కొంచెము కుంకుమ ఈ రెండు నీళ్లల్లో కలిపి అవకాశం ఉంటే ఆవు పేడ కూడా ఒక గోరంత అందులో కలిపి ఆ నీళ్లతో స్నానం చేస్తే కొత్త పాత్రలో గంగాజలము తీసుకొని వచ్చి దానితో స్నానము చేయడం వల్ల వచ్చే ఫలితం పొందుతామట హరిద్వారంలో కానీ కాశీలో కానీ గంగా నదిలో సంకల్పపూర్వకంగా స్నానం చేయడం వల్ల వచ్చే ఫలితం ఈనాడు నూతన పాత్రలో నీళ్లు తెచ్చుకొని స్నానం చేస్తే వస్తుంది అనంతరం ఏం చెయ్యాలి కొత్త బట్టలు కట్టుకోవడం కానీ లేక ఉతికిన బట్టలు కట్టుకోవడం కానీ చెయ్యాలి కుంకుమ ధరించాలి ఈరోజు సూర్యభగవానుడికి ఉదయిస్తున్న సమయంలో ఎదురుగా నిలబడాలి సరిగ్గా సూర్యుడు ఎర్రని కిరణములతో ఉదయిస్తున్నప్పుడు ఎదురుగా నిలబడి రెండు చేతులతోకి నీళ్లు తీసుకోండి రెండు చేతుల్లోకి నీళ్లు తీసుకుని సంధ్యావందనం చేసేవాళ్ళు గాయత్రి మంత్రపూర్వకంగా సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వండి సంధ్యావందనం అలవాటు లేకపోయినా అసలు ఉపనయనమే లేకపోయినా అటువంటి వాళ్ళు నేను మూడు నామాలు చెబుతాను ఈ నామములతో మూడు పర్యాయములు సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వండి అర్ఘ్యం అనగా చేతిలోకి నీళ్లు తీసుకుని మంత్రం జపం చేస్తూ నేల మీదకి నీళ్లు విడిచిపెట్టడం ఆ నేల మీదకు కూడా వీలుంటే నదుల్లోనో లేక చెట్లల్లోనో విడిచిపెడితే మంచిది తులసిలో విడిచిపెడితే మరీ మంచిది ఓం సూర్యా ఓం ఖగాయ యనమ ఓం పోషాయనమహ ఈ మూడు నామములు సూర్యుడికి చాలా ఇష్టం సూర్యుడు పూషుడు ఖగ ఖగ అంటే ఖ అంటే ఆకాశం ఆకాశంలో తిరుగుతాడు గనక పక్షిని కూడా ఖగము అని పిలుస్తాం సూర్యుని కూడా ఖగము అంటాం ఖే గచ్చతీతి ఖగ ఆకాశమునందు ఆధారము లేకుండా తిరగగలుగువాడా పరమాత్ముడు దానిని మంత్రంగా మార్చాలంటే చతుర్థీ విభక్తిలోకి మార్చి పక్కన నమ చేర్చాలి ఓం సూర్యాయ నమ ఓం ఖగాయ నమ ఓం పోషాయ నమ ఈ మూడు నామములు చదువుతూ ఈ మూడు మంత్రములు ఉచ్చరిస్తూ నీళ్లు చేతిలోకి తీసుకుని దానిని ఎర్రగా ఉదయిస్తున్న సూర్యుడికి ఎదురుగా నిలబడి అంటే తూర్పుకేసి తిరిగి విడిచిపెడితే అర్ఘ్యముగా విడిచిపెడితే అప్పుడు ఆ వ్యక్తికి సూర్యుడి యొక్క సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది వాడు మంచి బలవంతుడు అవుతాడు ఆరోగ్యవంతుడు అవుతాడు జ్ఞాని అవుతాడు మంచి సకల శుభాలు లభిస్తాయి జ్ఞానం కూడా లభిస్తుంది ఆరోగ్యం పొందడానికి పూర్వకాలంలో ఈ పనే చేసేవారు ఇక ఆ తర్వాత సూర్యభగవాను తమ తమ వీలుని బట్టి ఆదిత్య హృదయం చదివి కానీ లేక సూర్యుడి యొక్క అష్టోత్తర శతనామాలు కానీ చదివి పూజించాలి మందార పుష్పాలు గన్నేరు పువ్వులు మల్లె పువ్వులు ఇవి నీళ్లలో కలిపి ఈ పువ్వులతో కలిపిన అర్ఘ్యం అర్ఘ్యమిస్తే అటువంటి వాళ్ళకి కుటుంబ వృద్ధి అవుతుంది ధనధాన్య వృద్ధి అవుతుంది ఇంకో గొప్ప అద్భుతమైన రథసప్తమి వ్రతం ఒకటి ఉన్నది ఇదేమిటంటే సూర్యుడు ఏడు గుర్రాలు పూంచిన రథమే తిరుగుతాడని చెప్పాం కదా మనకి వాళ్ళ ఇంట్లో ఏడు గుర్రాలు పూంచిన రథాలు దొరకపోవచ్చు దానికి ఒక మార్గం చెప్పాడు సూర్యుడే చిక్కుడు కాయల్ని సూర్యుడికి చాలా ఇష్టమైనటువంటి కాయలుగా శాస్త్రాలు చెప్పాయి సూర్యుడికి చిక్కుడు అంటే చాలా ఇష్టం చిక్కుడు కాయలు పట్టుకురండి ఈ చిక్కుడు కాయల్లో పుల్లలు గొచ్చండి ఏడు కాయలు కానీ లేక నాలుగు కాయలతో కానీ ఒక రథం తయారు చేయండి దీనికి చిక్కుడు రథం అని పేరు అన్నమాట పూర్వకాలంలో పని చేసేవారు చిక్కుడు కాయలతో ఒక రథం తయారు చేసి దాని మీద మళ్ళీ చిక్కుడాకే పరచండి ఆవు పేడతో తయారు చేసిన పిడకలు అంటే ఎండబెట్టినటువంటి ఆవు పేడ ముద్దలు ఉన్నాయే ఆ ముద్దల్ని పట్టుకురండి ఆ పిడకల మీద కొత్త గిన్నె పెట్టండి ఎత్తడి గిన్నె కానీ ఎత్తడి లేకపోతే కంచు కానీ కంచు కూడా లేకపోతే మట్టి పనికొస్తుంది అనమాట మట్టి పాత్ర కూడా పనికొస్తుంది కేవలం ఆవు పాలతోటే ఇవాళ పాయసం వండాలి పాయసంలో నీళ్లు కలపకూడదు ఆవు పాలు పోసి అందులో బియ్యం పోసి కట్టెలు అవి పెట్టకుండా కేవలం ఆవు పిడకల మంట మీద పాయసం తయారు చేయండి ఈ పాయసంలో బెల్లము తప్ప పంచదార వాడకూడదు తర్వాత గరిటి కలపకుండా అందులో గరిటితోటి పాయసం కలపకుండా చెరక ముక్కతో కలిపితే ఎక్కువ ఫలితం వస్తుంది ఒకవేళ చెరకు మొక్క దొరకకపోతే ఇత్తడి గరిటి మాత్రమే వాడండి ఒకప్పుడు దక్ష ప్రజాపతి శివుడి మీద ద్వేషంతో అరుద్రం యాగం కరోమి రుద్రుడు లేని యజ్ఞం చేస్తాను అని రుద్రుడిని విడిచిపెట్టి యజ్ఞం చేశాడు అందరికీ యజ్ఞంలో భాగం ఇచ్చాడు ఒక్క రుద్రుడికి మాత్రం ఆహారం ఇవ్వలేదు ఆ యజ్ఞమునకు వద్దంటే వినిపించుకోకుండా శివుడి మాట వినకుండా సతీదేవి వెళ్ళింది అక్కడ సతిని పలకరించక అవమానించాడు దక్షుడు దాంతో సతీదేవి తనను తాను కాల్చుకుని ఆత్మాహుతి చేసుకున్నది సతీదేవి శరీరం విడిచిపెట్టడంతో ఈశ్వరుడికి విషయం తెలిసి రుద్రుడు రౌద్రం ధరించాడు తన జటా చూటాన్ని పీకి నేల మీద కొట్టాడు అందులో నుంచి వీరభద్రుడదయించే మారట రుద్రుడుగుచు మరో రుద్రుడిలాగా వేయి చేతులతో భయంకరాకారుడైన వీరభద్రుడదయించాడు ఆయనకి సాయంగా వేయి చేతులు కలిగిన భద్రకాళి కూడా పుట్టింది ఈ వీరభద్రుడు భద్రకాళి శివాజ్ఞతో ప్రమథగణాలని వెంట పెట్టుకుని వెళ్ళి దక్షయాగం మొత్తం విధ్వంసం చేశారు ఆ సమయంలో దక్షయజ్ఞం చూడడానికి సూర్యుడు కూడా వెళ్ళాడు సూర్యుడా నువ్వు శివుడికి కుడి కన్ను విష్ణువుకి కన్ను అటువంటి నీవు రుద్ర విరోధముతో జరుగుతున్న యజ్ఞమునకు వెడతావా దీనికి తగిన ప్రాయశ్చిత్తం చేస్తాను అని వీరభద్రుడి పక్కనే ఉన్నటువంటి మహానుభావుడు చండీశ్వరుడు భగుడు వీళ్ళు ఏం చేశారట సూర్యుడు మూతి మీద కొట్టారు మొత్తం పళ్ళన్నీ పీకారు సూర్యుడికి పన్నెండు రూపాలు ఉన్నాయి ద్వాదశ ఆదిత్య మూర్తులు అంటారు అందులో ఒక మూర్తి పేరు పోషమూర్తి ఆ పోష రూపంతో సూర్యుడు వచ్చాడు డైరెక్ట్గా సూర్యుడు ఇప్పుడు రాకూడదు కనుక ఈ పూషుడి పళ్ళన్ని ఓడగొట్టాడు వీరభద్రుడి పక్కన ఉన్నటువంటి చండీశ్వరుడు దాంతో సూర్యుడి పళ్ళన్నీ పోయి ఆ రోజు నుంచి ఆహారం లేకుండా అయిపోయింది ఆ తర్వాత రుద్రుడు మళ్ళీ సంతోషించి వీళ్ళ దేవతల యొక్క ప్రార్థన అంగీకరించి పోయిన పళ్ళకి బదులుగా నీకు యజమాన దంతములు ఇస్తున్నాను అంటే యజ్ఞం చేసేవాడిని యజమాని అంటారు ఆ యజ్ఞం ఎవరు చేసినా వాడి దంతములు తాత్కాలికంగా నీకు వస్తాయి ఆ దంతములతో ఆహారం తినవాయి పోష అన్నట్ట అప్పుడు పూషుడు ఇది ఎక్కడ గొడవండి బాబు యజ్ఞాలు చేయకపోతే ఆ పూట పళ్ళు లేకపోతే ఎలాగా అంటే అయితే నీకు వరం ఇస్తున్నాను రథసప్తమి నాడు చిక్కుడుకాయలతో తయారు చేసిన రథం ఒకటి పెట్టి ఆ రథం మీద చిక్కుడాకులు పెట్టి ఆవు పిడకలతో వండినటువంటి మెత్తని పాయసం నీకు నివేదించగానే ఆ ఆహారం నీకు జీర్ణమవుతుంది దంతములు కూడా లేకుండా తినగలిగే శక్తి ఆ పాయసంలో ఉంటుంది ఆ పాయసం నువ్వు తిను ఆ పాయసం తిన్నప్పటి నుంచి మళ్ళీ రథసప్తం వచ్చేదాకా ఇక నీకు దంతాలు మృదువైన దంతములు గట్టి అయిన దంతాలు అవుతాయి నీ దంతాలు నీకు తిరిగి వస్తాయని వరమిచ్చాడు కాబట్టి ఈ రథసప్తం నాడు మనం ఏం చేయాలి ఇలా ఆవు పాయసం వండి ఆవు పాలతో తయారు చేసిన పాయసం స్వామివారికి నివేదన చేయాలి ఇందాక చెప్పినట్టే చిక్కుడుకాయల రథం మీద ఆ పాయసం పెట్టాలి ఎప్పుడైతే మనం ఆరు బయట వండి ఆయనకి నివేదన చేశామో సూర్యుడు డైరెక్ట్గా కిరణాలు దాని మీద ప్రసారం చేస్తాడు సరాసరి కిరణములు పడతాయి అది ఆయనకి నైవేద్యం అవుతుంది ఆయనకి దంతాలు వస్తాయి ఆయన సంతోషిస్తాడు ఆ రోజు నుంచి మనకి దంతాలు జ్ఞానము ఆరోగ్యము ఇస్తాడు ఈ పని కూడా చేయాలి ఈరోజు జిల్లేడాకు నెత్తిమీద పెట్టుకుని దానిమీద రేగు పళ్ళు పెట్టుకుని స్నానం చేస్తే అప్పుడు సూర్యుడు చాలా సంతోషించి వాడికి ఆరోగ్యం ప్రసాదిస్తాడు కుష్ఠరోగం వంటి వంటి చర్మరోగాలు కూడా తొలగిస్తాడు సూర్యుడు యొక్క అనుగ్రహంతో జిల్లేడు పుట్టింది అందుకే జిల్లేడుని అర్కపత్రము అన్నమాట ఇవి కూడా చెయ్యాలి ఈ ప్రసాదం తాము తినడమే కాకుండా అందరికీ పెట్టాలి ఈరోజు మొత్త పసుపు కుంకుమలు చీరలు మొదలైన విధానం చేసినటువంటి వాళ్ళు మొత్త జీవితం గడుపుతారు ఆరోగ్యం సౌభాగ్యం జ్ఞానం సంపద ఇవన్నీ ప్రసాదించే అపూర్వమైన పర్వదనం రథసప్తమి ఆ సూర్యభగవాను ఈ కథ విని ఉపాసించి తరించండి